మీరు ఆర్ఆర్ఆర్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది లో ఫైట్లో ఒక ఫైట్ లో రామ్ చరణ్ని అల్లూరు సీతారామరాజుగా చూపించారు ఆయన అల్లూరు సీతారామరాజు గెటప్ అనేది రామ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గెటప్ చేంజ్ అయ్యేటప్పుడు అందరికీ రాముడు కనిపించాడు అది ఎలా సార్ మీ స్క్రిప్ట్ లోనే అది రెండు అండి అక్కడ సినిమా అదృష్టం అంతేనండి అనుకుంటారు రాముడు ఇలా జనం అనుకుంటారు మేము అనుకోలేదు సీతారామరాజు అనుకున్నామండి అంటే సీతారామరాజులో రాముడి ఉంది ఆయన రాముడి భక్తుడు బట్ నార్త్ ఇండియా అంతా రాముడే వచ్చేసాడు అని ఫీలింగ్ వచ్చిందండి అలాగండి మాకు కథ చేసేప్పుడు అది లేదండి అలా వచ్చిందండి బట్ నా ఇంటెన్షన్గా ఎందుకంటామంటే రాముడు కనిపించాలని అలా అంటే అంతమని కాదు అంటే జనాల్లో అట్లా మరి ఎన్టీఆర్ భీమం భైరం అది కూడా పాట ఉంది కదండి ఎందుకే అంటే ఆయనకి ఆ గెటప్ లేదు కాబట్టి అంత ఎక్కలేదండి అది జనం దాన్ని నోటీస్ చేయలేదండి లెరికల్గా ఇద్దరికే సమానమైన ఇంపార్టెన్స్ దాంట్లోనండి ఈవెన్ క్యారెక్టర్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ ఉంది కూడా భీమం చెప్పని ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఉందండి అది అక్కడ సీతారామరాజు గటేసరికల్లా ఎక్కువ దాన్ని కనెక్ట్ అయిపోయారు సార్ మీరు సినిమా రిలీజ్కి ముందు మా నేను పనిచేసే ఛానల్లోనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగించాను సినిమా రిలీజ్ ముందు త్రిపుల్ ఆర్కి ముందు సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఎన్టీఆర్ రామ్ చరణ్ క్యారెక్టర్లో ఎవరి క్యారెక్టర్ గుర్తుండిపోద్ది అని అడిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ రామ్ చరణ్ క్యారెక్టరే గుర్తుండిపోద్దు అని చెప్పారు మీకు గుర్తుందో లేదో జ్ఞాపకం లేదండి అంటే మనము జ్ఞాపకం లేదండి ఎందుకు మీకు అలా అనిపించింది అంటే సినిమా చూసిన అనిపించింది సినిమా రాసినప్పుడు అలాగే అనుకోలేదండి రాసిన కూడా మాకు వినో అంటే ఎంత పెద్ద ఆర్టిస్టో తెలుసా ఆయన చిన్న అసలు ఏమి ఉంటే చాలా సీన్ తినండి అంటే ఒక రైటర్గా మీరు అది మేబీ ఆ రాముడి గేటప్ నా మీద కూడా పనిచేసి చేసిందంటారా మేబీ మీరు అంటే నేను మళ్ళీ నేను ఒక అంటే జనరల్గా చేసుకున్నాను అలాగే సార్ ఇద్దరు స్టార్ హీరో ఉన్నప్పుడు ఏ రైటర్ కూడా లేదు ఈ హీరోదే మనకి అలా పొరపాటు కూడా అలాంటి థియేటర్స్ రాదు ఎవరు చెప్పే ధైర్యం చేయరు కానీ మీరు ఓపెన్ గా చెప్పారు అది అది అంటే ధైర్యం ఏం కాదండి అక్కడ మళ్ళీ అందరూ ఎన్టీఆర్ గారిని క్రస్పల్స్ కానీ తగ్గించాలి యాక్చువల్గా ఏంటంటేనండి చాలా కష్టం అండి ఆ పాత్ర చేయటం అండి ఎవరండి ఎన్టీఆర్ గారు పాత్ర చేయటం అండి రామ్ పాత్ర రకరకాల షేడ్స్ ఉన్నాయండి అదవుతుందండి కేవలం అమాయకత్వం మంచితానో ఇంత ద్రోహం నెట్వర్క్ ఇది ఈ హ్యాస్ మీ సపోర్టింగ్ రోల్ అవుట్ అండి ఆయన కదండి కథకి చాలా చాలా కష్టంగా ఉండే ఆయన చేసింది దానికండి అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ స్టాప్ చూసి బయటకు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ డామినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది వేరే